వెంకటగిరి క్రాస్ రోడ్స్ సెంటర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర వెంకటగిరి చేరుకుంది. స్వాగతం పలికేందుకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను నల్ల జెండాలతో అడ్డుకున్న వైసీపీ శ్రేణులు కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ ఆందోళన జరిపారు. ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇంతమంది రాష్ట్ర ప్రజలు రోడ్డు మీద నిలబెట్టినారమ్మ వాళ్ళు, వాళ్ళని భయపెట్టండి, మమ్మల్ని దగ్గరికి భయపెడుతున్నారు. ఎవరికి మోసం చేశాం మేము? పార్టీ కోసం మనోభావాలు దెబ్బతినకుండా మేమందరం కూడా శాశ్వతంగా చేసుకోవడానికి మీరు పోలీస్ శాఖ వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకోవడం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముక్కలవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ సెంటర్లో చేసే అరాచకాలను బట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ట్రాఫిక్ ఎవరు ఇబ్బంది పెట్టచ్చు. ఆంధ్ర రాష్ట్ర
ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచొచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 1-3 టీవీ మీతోనే, మీ వెంటే.